పాపం ఓ అమ్మకు భర్త చనిపోవడంతో ప్రభుత్వం 1000 రూపాయల వితంతు పెన్షన్ మంజూరు చేసింది. నీ పెన్షన్ 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెరిగిందని అధికారులు లెటర్ చేతిలో పెట్టడంతో ఆ అమ్మ మురిసిపోయింది. కానీ ఆ డబ్బుల కోసం వెళ్లిన ఆ అమ్మకు నిరాశ ఎదురైంది. నీకు పెన్షన్ రాలేదని అధికారులు తెలపడంతో ఆ అమ్మ ఆశలన్నీ ఆవిరైపోయాయి. పెన్షన్ కోసం ఆ అమ్మ 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కానీ ఆ అమ్మకు పెన్షన్ మాత్రం రావడం లేదు. పాపం ఆ అమ్మను అధికారులు రికార్డుల్లో చంపేశారు. ఆ విషయం తెలియని ఆ అమ్మ అదే అధికారులను పెన్షన్ కోసం వేడుకుంటుంది. ఈ అమ్మ పేరు దాడిలక్ష్మి. ఊరు అప్పన్నపేట, మండలం మరియు జిల్లా పెద్దపల్లి. ఈమె భర్త మురళి 2016లో చనిపోయిండు. ఆ తర్వాత ఈమెకు వితంతు పెన్షన్ మంజూరైంది. నెల నెల 1000 రూపాయలు 2 సంవత్సరాల వరకు తీసుకుంది. ఈమె పెన్షన్ 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెరిగినట్టు 2019 జూలైలో అధికారులు లెటర్ ఇచ్చిండ్రు. పెన్షన్ పెరగడంతో సంబరపడి డబ్బుల కోసం వెళ్లిన లక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. నీకు పెన్షన్ రాలేదంటూ అధికారులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఎట్లనన్నా చేసి నాకు పెన్షన్ ఇప్పియుండ్రి సారు అంటూ లక్ష్మి అధికారుల చుట్టూ తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉంది. నీ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, జిరాక్స్ కాపీలు కావాలంటే అడిగిన వారికల్లా ఇచ్చుకుంటూనే వచ్చింది. అయినా ఈమెకు నేటికీ పెన్షన్ రావడం లేదు. 2 సంవత్సరాలుగా కాలుకు బలపం కట్టుకుని చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉంది. అయినా ఈమె ఇంకా బతికే ఉంది. ఈమె బతికే ఉన్నట్టు ఆ ఊరంతా తెలుసు. కానీ అధికారులు మాత్రం ఈమెను 2 సంవత్సరాల క్రితమే రికార్డుల్లో చంపేశారు. అందుకే ఈమెకు పెన్షన్ రావడం లేదు. తనను అధికారులు రికార్డుల్లో చంపిన విషయం తెలియని పాపం ఆ అమాయకురాలు తనకు పెన్షన్ ఇప్పియమంటూ అధికారులను వేడుకుంటూనే ఉంది. మా అమ్మ చనిపోయినట్టు రికార్డుల్లో ఉన్న విషయం మా బంధువు చెప్పే వరకు మాకు తెలియదని బాయుతురాలు కొడుకు బాలు తెలిపాడు. మా అమ్మకు పెన్షన్ ఎందుకు రావడం లేదనే విషయంపై పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మా బంధువు సహకారంతో విచారిస్తే మా అమ్మ బతికుండగానే చనిపోయినట్టు రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన అధికారులపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మా అమ్మకు పెన్షన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తాను బతికే ఉన్న విషయాన్ని గుర్తించి నిరుపేదనైన నాకు పెన్షన్ ఇప్పించాలని లక్ష్మి వేడుకుంటోంది. నా పేరు లక్ష్మి. నాకు 2 ఏళ్ళు వచ్చింది. నా భర్త చచ్చిపోయాక పెన్షన్ ఇక అత్తలేదు. ఈ నెల రాలేదు, ఈ నెల రాలేదు అంటే నాకు ఈ నెల రాలేదు అంటున్నావు అమ్మ, నాకు ఆధార్ కార్డును అది ఇవ్వనా అని ఆయన అన్నాడు. ముస్తాబా అన్నాడు. అన్నవల్ల అయ్యో ఇస్తావా అన్న వరకు నాకు ఇంట్లో పోయేటోళ్ళు ఎవరు లేరని వేరే ఇట్లా అన్న దానివల్ల నాకు కొట్టుకుంటూ పోయి మండల ఆఫీసులో ఇచ్చిండు. సర్పంచ్కి ఇచ్చిన ఎవరు ఇచ్చినా అత్తది అత్తది అంటారు. కానీ ఇది వరకు అయితే రాలేదు. 2 ఏళ్ళే ఇంక మన పరిస్థితి నాకు భూమి లేదు, జాగ లేదు. అప్పించిన వినా అట్లా బతుకుతాను అనుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళే అస్సలేదు అత్తలేదు. మా అప్పన్నపేడు, మా అమ్మకు పెన్షన్ వచ్చేది 2000 రూపాయల పెన్షన్ వచ్చేది. తర్వాత 2000 పెన్షన్ అయిన కాంచెల్లో 2 సార్లు వచ్చింది. అప్పటి నుంచి మా అమ్మను ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వమన్నారట. ఆధార్ కార్డు ఇచ్చి అవి బ్యాంక్ బుక్ ఇవ్వమన్నారట. అప్పటి నుంచి మాకు అస్సలేవు. మేము అడిగితే ఆధార్ కార్డు అయితే అవితే అని మన 2 సంవత్సరాల నుంచి చెప్పించుకుంటా. ముస్తఫా ఇంతకుముందు ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. మా అమ్మ బ్యాంక్ బుక్ అవి ఒకటి ఇవ్వకటి ఇవ్వన్నాడు. ప్రదానం చేస్తానని అన్నాడు. ఎప్పటికీ అయినా కూడా పడతలేవు. నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతాను. అక్కడ మండల ఆఫీస్లో చూస్తే అరే అమ్మ చనిపోయిందని ఉన్నది, అందుకే పెన్షన్ అత్తలేదు అమ్మకని చెప్పిండు. ఏమన్నాడు కార్యదర్శి అడిగితే ఏ బాబు బయటకో నీ మీద కేసు పెడతా అది ఇది అని అడుగుతాడు. ఏ సార్ మాకు అమ్మకు పెన్షన్ ఇది ఇవ్వకపోయినా మాకు డెత్ అని ఉంది కదా, డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే ఆయన కూడా బెదిరిస్తున్నాడు కార్యదర్శి. మా అమ్మకు పెన్షన్ వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాను.